वेलकम वेलकम टू एक्सेस आजा। ఇదే ఎనర్జీతో మీ కవితలు. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ సంధ్య. నేను పెద్ద పెద్ద బుక్స్ లో కవితలు రాశాను, గిన్నిస్ లో కూడా, గిన్నిస్ బుక్ లో కూడా ఎక్కాను. దాంట్లో నుంచి నీకు ఒక కవిత తీసుకొని వచ్చాను. అందులో నుంచి ఒక పేజీయా? అయిపోయారా మీరు? గిన్నె పైన పెట్టాలి మూత, మాట వినకపోతే పెట్టింది వాత, నుదుటి పైన రాసేది రాత, ఎక్స్ప్రెస్ రాజాలో మోగేది నవ్వులో మూత. మా పక్కింట్లో ఉంటుంది గీత. హలో, మై నేమ్ ఇస్ రమ్య. రమ్య ఎక్కడే ఉంటా? ఏం చేస్తుంటా రమ్య? బీకామ్ ఫస్ట్ ఇయర్. ఎక్కడ? ప్రగతి. రైట్ వెళ్ళి రైట్. ప్యారెట్ అంటే చిలుక, బావిలో ఉంటుంది గిలుక. విత్తనం వేస్తే వచ్చేది మొలక, ఎక్స్ప్రెస్ రాజోలో తీరింది నా గల్క అల్క. అలకెందుకు వచ్చింది నీకు? అలా రాశారు అంతేగా. వర్షానికి ముందు చినుకు, నిద్రకు ముందు కునుకు, మా ఊరేమో తనుకు, రాత్రి పూట వణుకు. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ జ్యోతి. జ్యోతి, ఓకే. మౌత్ అంటే నోరు, రూట్ అంటే వేరు, నేమ్ అంటే పేరు, ఎక్స్ప్రెస్ రాజాలో ఆగదు నవ్వుల జోరు. హాయ్ అన్న, దిస్ ఇస్ తేజ. తేజ, టుమారో అంటే రేపు. హాయ్ బాబోయ్. ఈ రోజులు అందరూ చేస్తారు స్నానానికి వాడతారు సోపు. టుమారో అంటే రేపు. టుమారం కాదు, టుమారో. టుమారో అంటే రేపు. టుమారో స్పెల్లింగ్ చెప్పు. TOMORROW. టుమారో అంటే రేపు. ఈ రోజులో అందచేస్తారు. ఈ రోజుల్లో అందరూ వేస్తారు సోపు. ఎవడికి వాడే పెద్ద తోపు, ఎక్స్ప్రెస్ రాజాలో ఉంది లాఫింగ్ ఊపు. లాఫింగ్ ఊపు. నమస్తే అన్న. నమస్తే అన్న. దిస్ ఇస్ ధను. కాదు కాదు, దనేష్. ఏదో ఒకటి ఫేస్బుక్ ఒకటిదా? ఇప్పుడే కష్టపడి ఒకటి రాస్తాను అన్న. అయ్యి బాబోయ్, కష్టపడి చెప్తానా? నా వేలుకుంది గోరు, నా వేలుకుంది గోరు. చెప్పే విందాక. జైల్లో ఇస్తారు బేలు, మన ఎక్స్ప్రెస్ రాజాకి జై జైలు, జై జైలు. నీకోసం రాత్రంతా కూర్చొని కష్టపడి రాశాను. అయ్యో, నిద్ర లేదు కదా, వేర్లా. అందుకే ఇలా అయిపోయా. చెప్పండి కవిత. బాగా నవ్వితే హాస్యం, చిన్నగా నవ్వితే చిరుహాస్యం, పెద్దగా నవ్వితే మధ్య హాస్యం, ఎక్స్ప్రెస్ రాజాలో ఉంది అందరికి మధ్య హాస్యం. కుక్కకు ఉంటుంది బొచ్చు, కూరగాయల్లో ఉంటుంది పుచ్చు, బైక్ ఉంటుంది క్లచ్. ఎక్స్ప్రెస్ రాజాలో మీ లవ్ అండ్ సపోర్ట్ కి థ్యాంక్ యూ సో మచ్. ఫుల్ ఫామ్? హాయ్ ప్రదీప్. హాయ్. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ప్రదీప్, నాది కానిది నాకు వద్దు, నాది అనేది నేను వదులుకోను. ఎక్స్ప్రెస్ రాజా షోకి వస్తుండగా దారిలో నాకు ఈ 1 రూపీ కాయిన్ దొరికింది. ఇది ఎవరిదా అని అక్కడ ఉన్న అందరినీ అడిగాను, ఎవరిది కాదన్నారు. ఫేస్బుక్ లో పోస్ట్ చేశాను, ఎవరు రియాక్ట్ అవ్వలేదు. సో దీని నేను ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చాను. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, ఈ 1 రూపీ కాయిన్ ఎవరిదో చెప్పరా? ఇది నాకు చాలా కావాల్సి వస్తే చూడు, నేను దాని మీద గుర్తులు చెప్తా కొన్ని. ఒక సైడ్ 1 ఇలా రాస్తుంటుంది, ఇంకో సైడ్ 3 సింహాలు ఉంటే 4వ సింహం కనపడదు. దాని మీద సత్యమేవ జయతే అని రాస్తుంటుంది. ఆ ఇటు సైడ్ ఏమో అది వరి ఆకు ఇలా ఉంటుంది. ఓకే, ఆ గుర్తులుంటే కనుక నాదే అది. మీరే తీసుకుంటారా? ఎంత పని చేస్తే రాజన్న. అరే, పొద్దునే రూపాయి లాభం. థ్యాంక్ యూ. నానా, 2 ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీను 4 కోట్లు 4 తెప్పించండి. లాగేద్దామనే.
పీఫర్ పడవకు పడింది బొక్క, నా దగ్గరకు వచ్చింది చక్కని చుక్క. నేను అనుకోకుండా ఒక రోజు ప్యారిస్ వెళ్ళాను పడవలు. నా దగ్గర ఒక అందమైన అమ్మాయి కూర్చుంది పడవలు. తన పేరు చుక్క. ఆధార్ కార్డు ఎలాగ ఉందా? ఒక ఎలక పెట్టింది తనకి బొక్క, పడవకి బొక్క, అందులోకి వాటర్ వచ్చాయి. అప్పుడు ఏం చేయాలి? ఇంకో బొక్క పెడితే ఇందులో వచ్చిన వాటర్ అందులోంచి పోతాయి. నా తెలివితో నా నోట్లో ఉన్న చూయింగ్ గమ్ముతో ఆ బొక్కని మూసేసా. ఆ చుక్క నా దగ్గరికి వచ్చి పక్కన వాలిపోయి నాకు హగ్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పి వెళ్ళిపోయింది. పడింది పడవ కాదు భయ్య బొక్క. హాయ్ ప్రదీప్ అన్నయ్య, నా పేరు సింధు. సింధు చెప్పండి. నేను మీకు పెద్ద ఫ్యాన్ ని. థ్యాంక్ యూ సో మచ్. ఆర్ఫర్ రెట్టెలతో ఫ్రై అందరి చేయాలి ట్రై. పక్షుల రెట్టెలతో ఫ్రై చేసుకుని తింటే గత జన్మ గుర్తుకు వస్తుందని ఒక తాళపత్ర గ్రంథంలో చదివాను. అందుకే కాకి గత జన్మలో నువ్వెవరు? మనిషినే. అంటే రెట్టె ఫ్రై ట్రై చేసింది అన్నమాట. అందుకే కాకి కొంగ గుడ్ల గుబ్బాల ఫ్రై చేసి మా పక్కింటి అంకుల్ కి స్పెషల్ ఫుడ్ అని ఇస్తే అతను గత జన్మ కాదు కదా 7 జన్మలు గుర్తుకొచ్చి రోడ్ల మీద తిరుగుతున్నాడు. సో ప్లీజ్ అందుకే మీరు కూడా రెట్టెల ఫ్రై చేసుకొని తిని అందరూ మీ గత జన్మలు తెలుసుకోండి. ఈ ఫర్ ఎందుకు లేచానో తెలీదు, ఏం చెప్తున్నానో అర్థం కాలేదు. మాకు అర్థమైంది ఆ విషయం. నన్ను ఎవరైనా ఏదైనా అడిగితే లేచి నించుంటాను, నించుని చుట్టూ ఇలా తిరిగి చూస్తాను, చూసాక ఏం అడుగుతారని ఆలోచిస్తాను, ఆలోచించాక ఆన్సర్ ఏముంటుందా అనుకుంటాను. ఇవన్నీ జరిగాక ఎందుకు లేచానో తెలీదు. నేను ఎందుకు వింటున్నానో కూడా నాకు తెలీదు. ఏం చెప్తానో అర్థం కాదు, అందుకే మళ్ళీ కూర్చుంటున్నాను. అప్పుడే కూర్చోను. నుంచో నాన్న, ఏం చదువుతున్నావు? డిగ్రీ సార్. టైం పట్టేలా ఉంది అయితే. ఈ మాత్రం తెలియజేయడం పడుతుంది. ఇంకేం చేస్తుంటామా? కల్చరల్స్ కానీ స్పోర్ట్స్ కానీ పార్టిసిపేట్ చేస్తావా? డాన్సింగ్ సార్. డాన్స్ అంటే ఇష్టం. ఓకే సూపర్. అయితే ఇప్పుడు ఒక పాట పాడతావా? డాన్స్ అని చెప్పాను కానీ సింగ్ అని చెప్పాడు. డాన్స్ అంటే అడిగితే డాన్స్ చేస్తావు కాబట్టి సింగింగ్ అడిగా. అదేదో ఎగ్జామ్ లో క్వశ్చన్ పేపర్ ఆన్సర్ అడిగాడు అలా. పాటేగా అడిగా? ఓ 2 లైన్లు పాట ఏదైనా, లేటెస్ట్ సాంగ్ ఏదైనా. నీ సెలవడిగే నీ కదిలెళ్తున్నా సెలవనుకో ఏడవకే ఏం చెప్పను నిన్నెలా ఆపను ఓ ప్రాణమా నిన్నెలా వదలను. ఓకే ఎస్ ఫర్ సండే టు సాటర్డే. ఈ అమ్మాయిలు ఉన్నారే సండే టు సాటర్డే ఎలా చేస్తావు? సండే సిల్లీగా ఉంటారు, మండే మేకప్లో ఉంటారు, ట్యూస్డే ట్రెడిషనల్గా ఉంటారు, వెడ్నెస్డే వెస్ట్రన్ కల్చర్లో ఉంటారు. అలా ఉంటే మనం ఆగం కదా. థర్స్డే ఫస్ట్ లవ్లో పడతారు, ఫ్రైడే ఫుల్ షాపింగ్లో ఉంటారు, సాటర్డే సంకనాకి. నువ్వేం చేస్తుంటే ఐఏఎస్ ప్రిపేర్ అవుతుంటారు. నువ్వు వాళ్ళని ఇవన్నీ చూస్తూ కూర్చుంటూ ఉంటే వాళ్ళు అవే చేస్తూ ఉంటారు. ఇంకో ఎస్ ఫర్. హాయ్ భయ్య, నా పేరు కోటేశ్వరరావు. కోటేశ్వరరావు ఎస్ ఫర్ షేర్ లైక్ కామెంట్. ఫేస్బుక్ పోస్ట్లలో షేర్ కొడితే సడన్గా అదృష్టం వస్తుందని, లైక్ కొడితే లైఫ్ లాంగ్ లైఫ్ మారిపోతుందని, కామెంట్ పెడితే కింగ్లా మారిపోతారని రకరకాలుగా ఉంటాయి. అవి నిజమో అబద్ధమో తెలియదు కానీ ఎవడ అదృష్టం వాడిది భయ్య. లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ పెట్టి ఎవరి అదృష్టాన్ని వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. అది ఎప్పుడైనా షేర్ చేసావు? అవి చేయలేదు భయ్య. 11 సెకండ్లు అయితే 11 మందికి షేర్ చేయండి. నాకు అదృష్టం ఉండదు అందుకే షేర్ చేయను. కానీ మీరు డ్యాన్స్ చేస్తే మేము చూసే అదృష్టం మాకుంది. రండి కోటేశ్వరరావు గారు. కొడకా 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 కొడ
ఇప్పుడు సాధారణంగా పెద్ద పెద్ద లగేజ్లు క్యారీ చేస్తూ ఉంటారు హ్యాండ్ బ్యాగ్లో లేడీస్, అండ్ మా వాళ్ళేమో అబ్బాయిలేమో పర్సులు కూడా లావులావుగా మెయింటైన్ చేస్తారు. సో మీ ఉద్దేశంలో ఏమేమి ఉండాలనుకుంటున్నారు మీరు? అమ్మాయిలు అయితే అబ్బాయిల వాలెట్లో ఏమి ఉండాలి, అబ్బాయిలు అయితే అమ్మాయిల హ్యాండ్ బ్యాగ్లో ఏమి ఉండాలి? ఐ ఆమ్ సురేష్. అమ్మాయి హ్యాండ్ బ్యాగ్లో అయస్కాంతాలు, అబ్బాయి వాలెట్లో ఐరన్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అవి ఉంటే అట్రాక్ట్ అవుతారు కదా. అందుకో సమ్మర్ కదా, బాగా కాలుతుంది. సాల్ట్ అండ్ షుగర్ అంటే బెటర్ ఏమో. ఏం చేస్తారు? అమ్మాయిలు తిరుగుతుంటారు, మనలో కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతారు, అప్పుడు అయి ఉంటే బెటర్ అని. ఉప్పు చక్కెర నీళ్ళలో కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా? ఎనర్జీ వస్తుంది కదా. సరిగమ పద దాదా. సూపర్ ఎనర్జీ, కింద రెండు మూడు మేకులు కూడా ఊడే ఫ్లోర్. చాలా బాగా చేసేదావు, వెరీ గుడ్. మైసెల్ఫ్ విక్టోరియా. విక్టోరియా, నైస్ నేమ్. అమ్మాయిల హ్యాండ్ బ్యాగ్ లో భజన చేసే సామాన్లు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఎవరైనా మమ్మల్ని పొగిడినప్పుడు అమ్మాయిల బ్యాగ్ లో వాటర్ బాటిల్ ఉంటే మంచిది. నీ బ్యాగ్ లో వేరే ఉందా? ఎందుకంటే ఎవరైనా వాళ్ళని ఫాలో చేసారు అనుకో, వాళ్ళు ఎప్పుడే అప్పుడే తీసి మొంగాడుకేసుకున్నారు అనుకో, అందరు పారిపోతారు. వాళ్ళే మేకప్ వేసుకున్నారు, దే ఆర్ నేచురల్ బ్యూటీస్. అట్లా అనిపిస్తున్నారు అంతే మనకు, అట్లా అనిపిస్తారు. అతను కూడా వాటర్ బాటిల్ ఇవ్వండి. హాయ్ ప్రదీప్, ఐ యామ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. నైస్ నేమ్. Thank you so much. అబ్బాయి వాలెట్ లో, అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ లో వైఫై ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు కాబట్టి. ఇంకా చుట్టుపక్కల పాస్వర్డ్ ఉందా? పాస్వర్డ్ ఉందా? దిస్ ఇస్ సింధు. అమ్మాయిల హ్యాండ్ బ్యాగ్ లో వెంకటేష్ ఫోటో, ఇంకా సల్మాన్ ఖాన్ ఫోటో ఉంటే బాగుంటుంది. ఎందుకంటే బాడీ గార్డ్ ఉన్నాడని ధైర్యం తెలచ్చు. అబ్బాయిల వాలెట్ లో సెల్ ఫోన్ టవర్ ఉంటే బాగుంటుంది అన్న. ఎందుకు ఎందుకు? కమ్యూనికేషన్ కట్ అవ్వకుండా ఉంటదని. ఎవరితో పెడతావే కమ్యూనికేషన్? ఫోన్ సిగ్నల్ కట్ అవ్వదని. ఇప్పుడు నాగలక్ష్మి సర్వజయలంతా ఆ ఊరేనా, మళ్ళీ ఊరు వచ్చారా? మన ఊరు వచ్చేస్తారు త్వరలో. తీసుకొచ్చే తీసుకురాగానే నా గురించి చెప్పేయి. అబ్బాయిల వాలెట్స్ లో అమ్మాయిల ఫోటోలకి బదులు దేవుడి ఫోటోలు ఉంటే బాగుంటుంది. అలాగే అమ్మాయిల హ్యాండ్ బ్యాగ్స్ లో సినిమా హీరో ఫోటోస్ ఫోటోస్ కి బదులు పేరెంట్స్ ఫోటోస్ ఉంటే బాగుంటుంది. అమ్మా అమ్మా పసివాణమ్మా. అబ్బాయిల వాలెట్ లో ఎలుక, అమ్మాయిల హ్యాండ్ బ్యాగ్ లో పిల్లి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఎలుక కోసం పిల్లి వస్తుంది, పిల్లి కోసం పిల్లి వస్తుంది. అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ లో కత్తి ఉంటే బాగుంటుంది. ఎవరైనా వెళ్తూ ఉంటే అమ్మాయి కత్తిలాగా ఉంటుంది అంటే, కత్తిలాగా ఉంది అనగానే వెంబడే వెళ్ళిపోడి చేయొచ్చు. అమ్మాయిల బ్యాగ్ లో ఎగ్స్ ఉంటే బాగుండి అనిపిస్తుంది. ఎందుకంటే ఎగ్ వైట్ తో ఫేస్ ప్యాక్ వేసుకుంటే వైట్ అవుతారని. అది హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని ఇంట్లో వేసుకురావచ్చుగా, దారిలో టైం పాస్ అవడానికి. అమ్మాయిల హ్యాండ్ బ్యాగ్ లో సూర్యుడు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అమ్మాయిలకి నిద్ర అంటే చాలా ఇష్టం. సో వాళ్ళు ఎప్పుడు నిద్ర లెగిస్తే అప్పుడు సూర్యుని తీసి బయట పెడతారు. సార్ ఇలా వదిలేయకూడదు సార్ వీళ్ళని. హాయ్ ప్రదీప్. హాయ్, ఐఎమ్ వాసవి. ముందు వాలెట్ లో ఏముందో చెప్పే కంటే ముందు ఇంకోటి చెప్పాలనుకుంటున్నా. ఫ్రెండ్షిప్ కి సింబల్ ఎల్లో, సో ఎల్లో డ్రెస్ లో వచ్చా. లవ్ కి సింబల్ రెడ్ రోజ్, సో రెడ్ రోజ్ తో వచ్చా. ఫ్రమ్ ఆల్ ఆఫ్ అవర్ బిగ్ ఫ్యాన్స్.
పిచ్చి పిచ్చి ఫ్యాన్స్ నుంచి. సో స్వీట్, థాంక్యూ సో మచ్. లవ్ యు ప్రదీప్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ us, ఫ్రమ్ ఎస్పెషల్లీ ఫ్రమ్ మీ. థాంక్యూ సో మచ్. లవ్ యు, లవ్ యు టు. థాంక్యూ సో మచ్. నిజమా దిస్ ఇస్ అను. నువ్వు టెన్షన్ పడకు, నా పర్సులో అయితే నీ ఫోటోలు పెట్టుకుంటానా బాబాయ్. ఎందుకంటే బయటికి 1,000 రూపాయలు 2,000 అమ్మాయిలకి అమ్మాయిలకి ఫుల్ గా తీసుకుంటారు. అసలు డిమాండ్ డిమాండ్ కోట్లల్లో ఉంటది, కానీ నేను 1,000 ఎందుకంటే చాలా బీదో నన్న. వైలెట్ లో ఉప్పు పెట్టుకుని తిరుగుతాను. ఎందుకంటే ఎక్కడ వైలెట్ లో మరి బ్లూ పింక్ వాటిలో వైలెట్ లో ఉప్పు పెట్టుకుని తిరుగుతాను. ఎందుకంటే వైలెట్ అంటే ఏంటి? పర్స్. పర్స్. ఓకే. ఒక సడన్ గా ఒక అమ్మాయి గోడ బద్దలు కొట్టుకొని వచ్చి నీ పేస్ట్ లో ఉప్పు ఉందా అని అడిగితే టీసీ పెడతాను. ఆవిడ పేస్ట్ లో ఉందా అని అడిగింది, పర్స్ లో ఉందా అని అడిగిందా? సరే పేస్ట్. సర్లే పేస్ట్ అట. అడిగేది ఎవరు? మీ వదిన కాజల్ అగర్వాల్. అబ్బాయి పర్సుల్లో ప్లస్ ఉండాలి, అమ్మాయి పర్సుల్లో మైనస్ ఉండాలి, ఇద్దరు కలిస్తే ఈక్వల్ అయిపోతుంది. చదువుకునే వాళ్ళతో ఇదే ప్రాబ్లం. కూసో. హాయ్ ప్రదీప్ అన్నయ్య. హాయ్. నా పేరు రవళి. అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ లో పేపర్ స్ప్రే, అబ్బాయి వాలెట్ లో ఆ స్ప్రే కి రెమెడీ స్ప్రే ఉంటే బాగుంటుంది. అర్థమైందా? అర్థమైందా? అబ్బో ఎంత బాగా అర్థమైందంటే అసలు ఇంకెవరికి అర్థం కాకుండా అంత అర్థం ఏంటి? అదే పాట పాడతావు రవళి, పాడు. నీ సెలవడిగి నీతో కదిలెడుతున్నా, నా కలలన్నీ నీతో వదిలెడుతున్నా, ఇంతనుకున్నా ఏదో బాధ మెలిపెడుతోంది లోపల, అనుకుంటే మది తెగిపోయేనా మన అనుబంధం నేటిదా. దూరంగా ఉంది నిజం, ఈ మాటే నా నిర్ణయం, నీకోసం ఏదైనా సమ్మతం. వండర్ఫుల్ రవళి, సూపర్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఛాన్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కమ్ ఆన్, గివ్ ఇట్ అప్ ఫర్ హర్. కమ్ ఆన్. హాయ్ ప్రతిభవ. హాయ్. నా పేరు మాధవి. మీకోసం ఒక కవిత. అందమైన పువ్వు, అందులో నువ్వు, ఆకర్షించే నీ నవ్వు, అందుకే నువ్వంటే నాకు లవ్. సాధారణంగా అమ్మాయి పర్సులలో విమానం ఉంటే బాగుంటుంది, ఎందుకంటే ఈ మధ్య ట్రాఫిక్ జామ్ ఎక్కువైంది కదా. సో ఎంచక్క విమానంలో ఎక్కి ఎగరొచ్చు. అంటే హ్యాండ్ బ్యాగ్ నుంచి లేదు. ఓకే. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ అను. అబ్బాయిల వాలెట్ లో అనురాగం, అమ్మాయిల హ్యాండ్ బ్యాగ్ లో ప్రేమ ఉంటే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళిద్దరు కలిస్తే ప్రేమ అని రాగాలు కురుస్తాయి కదా. ఓకే, మరి ఇప్పుడు సరదాగా ఒక గేమ్ ఆడదాం. ఈ గేమ్ ఆడడానికి 3 boys 3 girls కావాలి. సో గర్ల్స్ ఆడతారు ఫస్ట్, దాని తర్వాత మ్యాటర్ మీకు అర్థమైపోద్ది. ఓకే. సో వీళ్ళ ముగ్గురు గేమ్ ఆడతారు, వీళ్ళు అడగ మిగతాలు మీరే మనసు మార్చుకుంటారు, ప్రాబ్లమే లేదు. అమ్మాయి బతికిపోయారు అనుకుంటారు మీరు. ఓకే, సో మీ ముగ్గురు ఇప్పుడు డక్ షూస్ వేసుకుంటారు. ఇద్దరులో ఒకళ్ళు మధ్యలో హోల్డ్ చేస్తారు వాళ్ళని, ఇలా కాళ్ళు ఇలా చేయి పట్టుకుని వాళ్ళని తీసుకెళ్తారు అనమాట. జంప్ చేసుకుంటాం. అక్కడ దాకా వెళ్ళాక నోట్తో పట్టుకెళ్తున్న 3 balloons ని కింద పెట్టేసి దాని మీద కూర్చుంటారు. తా పేలని పేలుతుంది, పేలగానే లెల్లెల్లో అదే మళ్ళీ వెనక్కి వస్తారు. వెనక్కి వచ్చి ఈసారి మధ్యలో ఉన్నవాళ్ళు లెఫ్ట్ కానీ రైట్ కానీ షిఫ్ట్ అవుతారు, అటు ఉన్న వాళ్ళు మధ్యలోకి వస్తారు. ఓకే, రెడీ, 3, 2, 1 గో. జపాన్నల్లి పౌడర్ తెచ్చా, సంటే
రౌండ్ రౌండ్కి ఒక్కొక్కలా ఆడారు వీళ్ళు. ఒకసారి ఆడినట్టు ఇంకోసారి అస్సలు ఆడలేదు వీళ్ళు. ముగ్గురు మూడు వెరైటీలు ఆడారు. వెల్ డన్, సూపర్, గుడ్ జాబ్. వీళ్ళే ఆడితే ఇలా ఉంటే కలిసంట వాళ్ళకి ఆడాలని బాగా ఉత్కృతంగా ఉందన్నమాట. కాబట్టి రెడీ, 3, 2. ఓకే, 3, 2, 1, గో. ముందు 10, 9, 8. ఎక్కడ ఉంటే అక్కడ కూర్చో, ఎక్కడ దొరికితే అక్కడ కూర్చో. వెల్ ప్లేడ్ బాయ్, సూపర్. ఇంటికి వెళ్తే కానీ తెలియదు ఏమైందో, కానీ బాగా ఆడారు నిజంగా. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. సూపర్, క్లాప్స్, కమ్ ఆన్. థ్యాంక్ యూ బాయ్స్ అండ్ గర్ల్స్, గుడ్ జాబ్. మీలో చాలా మంది సూపర్ టాలెంట్స్ ఉంటాయి, సో డెఫినెట్లీ ద స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్. మీ టాలెంట్ డెఫినెట్గా ఎగ్జిబిట్ చేయొచ్చు. ఎవరన్నా వస్తున్నారు ముందుకి? హాయ్ ప్రదీపన. హాయ్, నా పేరు మనోజ్ అన్న. మనోజ్ అన్న, వచ్చే. అరే ఇప్పుడు ఎలక్ట్రిక్ స్టమ్మ మీదకి వెళ్ళిన అందరు మంచి ఊరా. ఇగో చెప్పే మస్తున్నాయను రీ, మా తాత తట్ల దొర, మా అన్న బుట్టల దొర, ఇక మనమే దొర తెలుసు కదా పిట్టెల దొర. మా అమ్ముండది మదర్లండ్, మా ఫాదర్ ఉన్న ఫాదర్లండ్, మా సిస్టర్ ఉన్న సిజర్లండ్, ఇక మనమే ఉంటుంది తెలుసు కదా బస్ స్టాండ్. చెప్పే మాస్తున్నది రీ, ఈ బూటు బుట్టాలలో కొన్నా, ఈ పాయింట్ పారలో ఉన్నా, తెలుసా చూపెట్టాలా వద్దులే. ఎంత పని చేస్తాను 10 లక్షల అప్పు తీసుకొచ్చినప్పుడు, ఇక దావత్ చేసిన ఎట్లా తెలుసా, ఇక ఓలోని పిలిచి అనుకుంటున్నావు కదా ఎక్స్ప్రెస్ రాజా ప్రదీప్ అన్న, ఇక మీ అందరిని ఇంటి పక్కనోని ఇంటెంటోని రోడ్డు మీదని దావకాల్లోని ఆఖరి బిచ్చపోని ఆఖరి సచ్చిన దావనని బిడ్డ పిలిచినప్పుడు, ఇక షటాక్ బియ్యం కట్టె పైకి నాటినాడు ఉడుకుడే ఉడుకుడు ఉడుకుడే ఉడుకుడు ఉడుకుడే ఉడుకుడు, ఇక తిన్నోడు తిన్నంట పోయినోడు పోయినంట పన్నోడు వన్నంత. ఏమేం చేశారు? తిన్నోడు తిన్నోడు తిన్నంత పోయినోడు పోయినంత పన్నోడు వన్నంత. మాకేం భూమి తక్కువనా? 20 ఎకరాల భూమి ఉంది. 20 ఎకరాలు
వచ్చింది. మదర్ ల్యాండ్ అంటే అక్కడ బయట దేశం నుంచి. అలా బిడ్డా నువ్వు ఊర్లుండి 20 ఎకరాల భూములు బిడ్డా అయ్యి నువ్వు పంపు బిడ్డా అన్నది. 10 లక్షలు అప్పు తెచ్చిన 2 లక్షలు ఉండి 2 ఎడ్లు కొన్నా అంతా కట్టిన దున్ను ఉంటా కలి. ఉరికిన తర్వాత ఇక సంచి నువ్వు లేచిన పొటాపొట్ జల్లినవుడు. ఇక 3 రోజులు అయింది కరెక్ట్. ఇక పంట ఎట్లా వెలిసినా చకా చక్ చకా చక్ మెరిసింది చూడు. ఇక కొట్టినా కుప్ప పోసిన కొట్టినా కుప్ప ఆయనంత సుడిగాలు వచ్చింది చూడు. ఇక ఆయనంత కొట్టుకోయింది ఇంటి ముందు అవే ఇంటి ఎంట అవే రోడ్డు మీద అవే దవకాన్లు అవే ఆఖరి గిల్లబిడిగా అవే ఉన్నాయి. మస్తు హలో అన్నా వస్తున్నానా అదే ఎక్స్ప్రెస్ రాజా షో అన్న ప్రదీపన అన్న తిన్న ఎంత నల్ల పైకం ఉన్నదంట అంటే నల్ల నోట్లు ఎవరు చెప్పకూడదు కానీ తెల్ల ఏం పోతున్నా మిగతా నల్ల నోట్లు ఉంటే ఇయ్యూరి మస్తు మంది చేసిన నేను పోదా మళ్ళీ మీ ఇష్టం అన్న రమ్మంటూ నేనైతే పోతున్నా మీ తుంటి ఇయ్యూరు మళ్ళీ వస్తాను నేను ఇట్లాంటివి అక్కడనే పోతా అనుకోగలరు వస్తా మళ్ళీ ఇక పోతున్నా మళ్ళీ మిత్ర సత్య వచ్చిండు. నువ్వు విష్ అంటే ఫోడానికి వాళ్ళనుకున్నావు పోలీస్ గ్యాస్ నెంబర్ 5 అంగి నెంబర్ 5 మోతాబరి బ్యాచ్ విచ్చిరు సొచ్చి ఇంకోటి ఉన్నది పొద్దుగాల లేవగానే కళ్ళు అన్నీ గరుగు. ఇక ఈడ జాగం లేదు మా ప్రదీపన్ వస్తున్నారు కళ్ళు దానికి ఇక్కడ జాగం లేకపోయే ఆ గుడాలు మెత్తకుంటాయి చికెన్ కారం ఉంటుంది తాటి కళ్ళు నీకు దండం నిన్ను తాగకుండా మీ మసల్కే ఉండం తాగిందంత దిగేదాకా పండి బొర్లాడుతాం కళ్ళు అంటే ఎందుకు అంత సులకనా తాటి చెట్టు ఎక్కే తెలుస్తుంది చందానా పేరు మీద పాట తయారు చేసిన సూపర్ వండర్ఫుల్ ఒకసారి గట్టిగా కమాన్ నీ పేరు పైన ఒక పాట వేసినాను నువ్వు ఏడ పుట్టినవు ఇక నాకు తెలుసు వీళ్ళకి తెలియదు అందుకే తెలుపుతున్నా బెట్లా మట్లా ఊరిలో నా ఒల తాగుమ్మడి శ్రీ ప్రదీపన్న బుట్టే ఒల తాగుమ్మడి శ్రీ ప్రదీపన్న బుట్టే ఒల తాగుమ్మడి పశువుల పక్కనంత ఒల తాగుమ్మడి దేవములు నుండినంత ఒల తాగుమ్మడి దేవులే దిగి వచ్చే ఒల తాగుమ్మడి తీగ కాట వాడనంట ఒల తాగుమ్మడి గొల్ల వాళ్ళకు వార్త తెలిపే ఒల తాగుమ్మడి గొల్ల వాళ్ళు కొనసాగే ఒల తాగుమ్మడి ఇక తుర్పు దిక్కు చుక్క పెట్టు ఒల తాగుమ్మడి అంతా సూపర్. ఇప్పటివరకు అందరూ నుంచుని పెర్ఫామ్ చేసేవాళ్ళని చూశాను ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒంగుని పెర్ఫామ్ చేస్తాను కానీ గ్రేట్ స్టైల్ నా నాది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సో ఈసారి డైలాగ్ వార్ ఆడడానికి ఎవరు వస్తున్నారు ముందుకి? ఓకే మనం సరదాగా డైలాగులతో మాట్లాడుకుంటాం మనం అనమాట. సో మనం ఏం చేయాలంటే కింద కూర్చుంటాం లల్ల లల్ల అని పైకి లేచి ఆ లేచినప్పుడే డైలాగ్ చెప్పాలి. రెడీ పొజిషన్స్ నా స్కూల్ వేరు నా సిలబస్ వేరు నెలలో 24 రోజులు బంక్ కొట్ట మొత్తం 13 కాలేజీలు మారా 49 సార్లు సప్లీలు రాసా ఇక బ్యాక్లాగ్స్ అంటారు అన్లిమిటెడ్ దిస్ ఈస్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 4 ఇయర్స్ దిస్ ఇస్ నాట్ మై ట్రాక్ రికార్డ్ దిస్ ఇస్ మై ఆల్ టైమ్ రికార్డ్.
చెప్పగానే పాట ఎందుకు వచ్చింది? అయిపోయింది, అంతా అయిపోయింది. అయ్యో పద మా బెల్లర్ ఎలా ఉండదని ఎలా చేసేస్తా, అయిపోయింది అంతా అయిపోయింది, ఎలా ఉండదని ఎలా చేసేస్తా, నిజంగా పిచ్చిదాన్ చేసేస్తా. ఇది లవ్వా? ఎవరైనా ప్రేమిస్తారా? నిజంగా పిచ్చి ప్రేమ ఇది. అయినా పిచ్చి లాగానే ప్రేమిస్తా, ఇలానే బ్రతుకుతా కూడా. చిరుగాలి వీచలే ప్రేమ అనే ఒక పిచ్చి పిల్లలకి ఆస్తులు ఇస్తే ఆ ఉన్నంత వరకు బతుకుతారు, అదే పిల్లలకి చదువునిస్తే ఎలాగైనా బతుకుతారు, ఏం చేసైనా బతుకుతారు. అందుకే చదువుని పంచు, నీ తలరాత మాట్లాడు. సెట్లకి వచ్చే ముందు ఇక్కడ ఎవరో గుసగుసలు ఆడుతున్నారా? ఎవరది? అయ్యో అయ్యో మీరేనా? అయ్యో అయ్యో చెప్పలేదు సార్. సెట్లకు వచ్చే ముందు ఒక మొక్కను చూశాను సార్, అది చాలా అరుదైన రకం. మీలాగే దాన్ని ఎంత జాగ్రత్తగా పెంచుకుంటున్నామో ఇతని కూడా అంతే జాగ్రత్త పెంచుకున్నాం. నేను మొక్క, నేను మొక్క. అయిపోయింది అయిపోయింది మా చెప్పే సూపర్. సాధారణంగా నాకు ఎవరి మీద చెయ్యి లేవదు, ఒకవేళ చెయ్యి లేయిస్తే అది నా మాటిన. నా బాడీలో ప్రతి పాటికి ఇండివిజువాలిటీ ఎక్కువ, దేని పైన చేసుకుంటూ వెళ్ళిపోద్ది. నేను ఒకసారి రంగంలోకి దిగాక డిలే ఉండదు. టాబ్లెట్ అయినా బుల్లెట్ అయినా టైం కి వేయకపోతే రోగం తగ్గదు. టాబ్లెట్ అయినా టైం కి వేయకపోయినా పర్వాలేదు, కానీ బుల్లెట్ టైం కి దించాలి, దింపి పరదుబ్బాలి. ఆంధ్ర ఒడిలో పెరిగా, సీమ బడిలో అక్షరం చదివా, తెలంగాణ మడిలో కండ పెంచా, మొత్తానికి మీకోసం నేను వచ్చా. ప్రదీప్ అనే మాస్టరాజుకి సింధు అనే ఒక అమ్మాయి ఉంది. దాన్ని ముట్టుకోవడానికైనా ముందు పెట్టుకోవడానికైనా ఈ సింధు ఉన్న దాటి బయటకు రావాలని చెప్పేయండి. వండర్ఫుల్, థ్యాంక్ యూ మా, సూపర్ సూపర్ వండర్ఫుల్. సో మరో ఇద్దరు రావాలి ఫైనల్ రౌండ్ ఆడడానికి. ఎవరు వస్తున్నారు ఇద్దరు? మీరిద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ కుర్చీలో కూర్చుంటారు, అది గిర్రం తిరుగుతుంది మీకు తెలుసు. అది ఆగిన తర్వాత మీకు తిరుగుతుందని తెలుసు. దాని తర్వాత మీరు పరిగెత్తుకుంటే వెళ్ళి ఒక స్ట్రాతో ఆ పిరమిడ్ ఉంది కదా అక్కడ పేపర్ గ్లాసులు, ఒక్కొక్క గ్లాసుని తీసుకొచ్చి మళ్ళీ ఈ టేబుల్ని పెడతారు. బాగా అర్థమైంది, తల్లు ఊపుతున్నారు వాళ్ళు. ఎవరు ఆడతారు ఫస్ట్? ఆయన పురుగారు రండి సార్. 3, 2, 1 గో. ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో? ఇలా కాదు సార్,
ఏమొచ్చు పాటలు పాడడం వాళ్ళు ఎవరు నాకు తెలియదు వాళ్ళు ఎవరో తెలీదా తెలీదు వాళ్ళు ఇద్దరు కాదు పోయి ఒకళ్ళే మీకు టచ్ ఉన్నారా నాకు ఎప్పుడు టచ్ లో ఉంటారు ఓకే అండి 3 2 1 అవుడి ఐఏ సేరగడా తిక్క తిక్క తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే ఏక దుఃఖంలో ఇదే మీ లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీదే ఎంత ఆర్డర్ లో పెడితే పైన టవర్ అంత బాగుంది కష్టపడ్డావు ఆల్మోస్ట్ దగ్గర తీసుకొచ్చావు కళ్ళు కొంచెం తిరిగే కదా చాలా రకరకాలుగా ఉంది కదా నీకు నాకు అర్థమవుతుంది నీ మానసిక పరిస్థితి వెళ్ళి కూర్చోరా నా వెల్ ప్లేడ్ 3 2 1 గో మీ పేరు సింధు సింధు ఏం చేస్తావుంటమ్మా ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది నెక్స్ట్ ఏంటి టెన్త్ బీటెక్ చేస్తా ఎంసెట్ రాసావా అమ్మయ్యా వచ్చిద్దామనా డౌటా ప్రస్తుతానికి ఏం అడగండి ప్రస్తుతానికి హాల్ టికెట్ నెంబరు ర్యాంక్ ఒకేలా వచ్చింది మరి మీ అంత కాకపోయినా ఏదో నన్నే అంత మాట అంట వాగు నేను ఎంత బ్రిలియంట్ స్టూడెంట్ తెలుసా తెలుసా అద్యా 3 నేను పడితే మీరే బాధ్యత ఏం పడను మా డాడీ 1 నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తానమ్మా ఇప్పుడు మాత్రం నువ్వు ఆడు ఏ కిక్ నాకు ఎక్కనున్నదే ఏ దొక్కలో ఇదే మీ లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే ఈ చెయ్యి వాడకూడదు అంతే వెరీ గుడ్ ఈ చెయ్యి వాడకూడదు రచగొట్టి చంపక ఓహో అది పెడితే ఇది పడిపోతా లెక్స్ట్రా తీసే అవి పెనాంతే ఇంత అద్భుతంగా కుదురుతాను నేను కూడా అనుకోలేదు వెరీ వెల్ డన్ నీకు కూడా తెలియదు ఇలా వస్తుందని చాలా చక్కగా ఆడావు థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ నీకోసం సంగారెడ్డి నుంచి వచ్చాను సంగారెడ్డి నుంచి వచ్చాను హాస్టల్ అన్న హాస్టల్లో ఉంటావు ఓ వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ అంత దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చావు నువ్వు ఇక్కడికి సో ఏం చదవాలని ఇష్టం నీకు నాకు ఏం లేదన్నా వీళ్ళు ఉన్న ప్రతి ఒక్కరు నేను ఇంజనీర్ కావాలి నేను ఐఎస్ కావాలి నేను పోలీస్ కావాలి ప్రతి ఒక్కరు అనుకున్నారు
మళ్ళీ వీళ్ళకి అన్నం పెట్టడం వాళ్ళు ఉంటారన్నా, రైతు అయితే అన్నా ఇక్కడ. సూపర్, తప్పకుండా యూనో ఈ జనరేషన్ నుంచి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో కూడా చదువుకునేలాగా అండ్ ఇలాంటి యంగ్స్టర్స్ ముందుకొస్తే తప్పకుండా ఆ ఫీల్డ్ కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు ఇంకొంతమంది యంగ్స్టర్స్ జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ డెఫినెట్లీ. సో నువ్వు హాస్టల్లో ఉంటావు, ఎప్పటి నుంచి ఉంటావు హాస్టల్లో? 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ నుంచి ఉంటున్నావు? 6th క్లాస్. 6th క్లాస్ నుంచి ఉంటున్నావు. ఇంట్లో వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇక్కడ నిందరణారులు ఉంటారు. అంటే స్కూల్ ఫీజు ఇవన్నీ ఎవరు కడతారు? గవర్నమెంట్. గవర్నమెంట్ దాంట్లో చదువుతున్నావు అండ్ డెఫినెట్లీ నువ్వు మా ఈ ఎక్స్ప్రెస్ రాజా షోకి నువ్వు ఎప్పుడు వద్దాం అనుకున్నా తప్పకుండా రావచ్చు అండ్ దీంతో పాటు నువ్వు చదువుకోవడానికి కానీ నీకు నెక్స్ట్ ఏదైనా చేద్దాం అనుకుంటే కూడా తప్పకుండా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, మేము నీకు తప్పకుండా సహాయం చేస్తాం. సరేనా, ఆల్ ది బెస్ట్. నువ్వు స్కూలే కాదు, స్కూల్ తర్వాత కాలేజ్ చదవడానికి, దాని తర్వాత నువ్వు ఏం చదువుదావు అన్నా నా తరఫు నుంచి నేను తప్పకుండా నీకు హెల్ప్ చేస్తాను. రైట్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ, కూర్చోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసినందుకు. ఇలాగే కీప్ స్మైలింగ్, ఆల్ ది బెస్ట్, మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై బై, థ్యాంక్ యూ.